వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్దాలం చెరువు నుంచి పెద్దమందడి మండలం వీరుల చెరువులోకి నీళ్లు విడుదల చేశారు మంత్రి హరీష్రావు. కేవలం 50 రోజుల్లోనే పనులు పూర్తి చేశారు. ఈ కెనాల్ నుంచే మంత్రి హరీష్రావు పూజలు చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జంగమయ్య పల్లెలో జరుగుతున్న సభలో హరీష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వనపర్తికి నీళ్లు వస్తలేవు, వనపర్తికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కాలువ పెట్టలేదన్న సోయి కూడా వాళ్ళకి లేకుండా పోయింది. వాళ్లకు నిరంజన్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏంటంటే, వాళ్లకు మంత్రి పదవి వస్తే చాలు, నిరంజన్ రెడ్డి గారు నాకు పదవి రాకపోయినా వనపర్తికి నీళ్లు వస్తే చాలు అనేటువంటి ఆలోచించిన వ్యక్తి. అందుకే వాళ్లకు పదవులు వచ్చినాయి, నిరంజన్ అన్న మాత్రం వనపర్తికి నీళ్లు తెచ్చిండు. అది తేడా. ఎందుకంటే వాళ్ళకు ఆ సోయిండుంటే, వాళ్ళు ఆ రోజు పట్టుబట్టుంటే ఇదే కల్వకుర్తిలో మరి ఆ రోజే పెట్టుండే వాళ్ళు కదా. ఎందుకు ఆలోచించలేదు ఆ రోజు? ఇవాళ మనం పెట్టుకున్నటువంటి పెద్దమందడి కాలువ గాని, అదేవిధంగా కిలాగరపూర్ కాలువ గాని ఎందుకు ఆ రోజు ఆలోచించలేదని నేను అడుగుతా ఉన్నా. వాస్తవానికి నిరంజన్ రెడ్డి గారు పట్టుబడితే 25 టీఎంసీల నుంచి కల్వకుర్తి ప్రాజెక్టుకు 40 టీఎంసీలు కేటాయింపజేసినాం, నీళ్ల కోటా పెంచినాం, కిలా గణపూర్ కు మన పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ కు కూడా అదనంగా నీళ్లు మంజూరు చేసి డబ్బులిచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి నీళ్లు తెచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తాం. ఇదే కాంగ్రెస్ ఉంటే నీళ్లు వచ్చున్నాయి, ఇది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నీళ్లు వచ్చుడు కాదు, కనీసం జీవో కూడా రాకపోవు. కానీ ఈరోజు ఇది నీళ్ల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అంటే ఇది రైతు ప్రభుత్వం. అందుకే ఇలా నిరంజన్ రెడ్డి గారు ప్రతిపాదన వేస్తే దాన్ని శాంక్షన్ చేసినాం, టెండర్ పిలిచినాం, పనులు పూర్తి చేసినాం, ఆ నీళ్లు తీసుకొచ్చి మీ చెరువులన్నీ కూడా నింపేటువంటి ప్రయత్నం చేసినాం. ఇప్పుడే మీ కవి వనపట్ల సుబ్బయ్య గారు ఇప్పుడే కవిత చదివిండు, తడి అనే పుస్తకం నా చేతికి ఇచ్చిండు. నిరంజన్ అన్న మాట్లాడుతుంటే ఈ పుస్తకం తిప్పిన ఒకసారి, ఇందులో నాకు నచ్చిన కవిత ఒకటి ఉన్నది, చదివి మీతో కూడా పంచుకుందామనుకుంటున్నా. వనపట్ల సుబ్బయ్య గారు రాసిన బుక్, నాకు తెలియదు ఇక్కడ చేతికి ఇస్తేనే చదివిన బుక్ ఇది. ఏమంటుండు సుబ్బయ్య గారంటే, అది మనకు బాగా దగ్గరగా ఉన్నది ఆ కవిత, మన జంగమాయిపల్లికి మన బలిజేపల్లికి బాగా దగ్గరగా ఉన్నది కనుకనే చదువుదామనిపించింది. ఏమంటుండు మా సుబ్బయ్య గారు, నీళ్లను కలగన్నాను అనే ఒక పద్యం రాసింది. ఇలా నీళ్లను కలగన్నాను, నేను కలగన్నాను, దోసెడు నీళ్లను కలగన్నాను, మొక్కకు చారెడు నీళ్లు, పిట్టకు కసకెడు నీళ్లు, నేను కలగన్నాను, దోసెడు నీళ్లను కలగన్నాను. ఆస్తులో అంతస్తులో అందమైన అమ్మాయినో, 7 వారాల నగలనో, రాజకీయ పదవులనో, కాంట్రాక్టు కంపెనీలలో నేను కలగనలేదు, దోసెడు నీళ్లను కలగన్నాను. తరతరాలుగా వలసపోతున్న నేల, తల్లి పిల్లలకు ఎడబాటైన నేల, ఆడబిడ్డలని అమ్ముకున్న నేల, గొడ్లను కబేలాలకు దారబోసిన నేల, విముక్తికై కలగన్నాను, దోసెడు నీళ్లను కలగన్నాను. చాలా పెద్దగుంది కవిత, కనుక షార్ట్ కట్ చదివేస్తాయి. నీళ్లు నాకే కాదు సమస్త జీవరాశికి ఆసరా, సమస్త ప్రాణకోటికి భరోసా, నీళ్లు లేని బావులను, నీళ్లు లేని చెరువులను, నీళ్లు లేని కుంటను చూసినప్పుడల్లా అమ్మలేని నాయనను చూసినట్లయింది. ఆనాటి తడికై కలగన్నాను, దోసెడు నీళ్లకై కలగన్నాను అన్న అంటూ ఇంకో మంచి మాట చెప్పిండే లాస్ట్ లో, నేను కన్న కలలు కళ్ళలు గాలే, నేను కన్న కలలు కళ్ళలు గాలే, కాలువలై ఎదురొస్తున్నాయి, రిజర్వాయర్లై మా చెరువులు, మా జంగమాయిపల్లి బలిజేపల్లి ఈర్ల చెరువులకు నీళ్లై వస్తున్నాయి. నేను కన్న కలలు కళ్ళలు గాలే, కాలువలై ఎదురొస్తున్నాయి, రిజర్వాయర్లై చెరువులు నింపుతున్నాయి, మా జంగమాయిపల్లి బలిజేపల్లిలోని ఈర్ల చెరువుకు కృష్ణమ్మ నీళ్ళొస్తున్నాయి, ఆ నీటికి దండాలు, ఆ కృష్ణమ్మకు దండాలు అన్నాడు మా కవి సుబ్బయ్య గారు. అంటే సుబ్బయ్య గారు ఎప్పుడు రాసిండో ఆ పుస్తకం నాకు తెలియదు,
కానీ సుబ్బయ్య రాసిన పుస్తకంలోని మాటలు ఈరోజు కృష్ణమ్మ బిరబిరా మా జంగమాయిపల్లి ఈర్ల చెరువుకు వస్తా ఉంటే సుబ్బయ్య రాసిన మాటలు నిజమైనందుకు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మనమేమో నీళ్ల కోసం దండలాడుతున్నాం, కాంగ్రెస్ వాళ్ళేమో అధికారం కోసం దండలాడుతున్నారు. వాళ్ళకు మనసును పట్టలేదు. ఇవాళ నేను పొద్దున్న నుంచి తిరుగుతా ఉన్నా కల్వకుర్తిలో స్టార్ట్ అయిన పొద్దుగాల 9 గంటలకు కల్వకుర్తికేళి, జడ్చర్లకేళి, నాగర్కర్నూలుకేళి నేను కల్వకుర్తి కాలువలంట తిరుక్కుంటా వస్తా ఉన్నా. వస్తా ఉంటే వెంకటాపూర్ తండా కాడ ఒక నాయక్ కలిసిండు. ఏమో నాయకుండి ఆయన పేరు కృష్ణానాయక్. వెంకటాపూర్ తండా కాడ కృష్ణానాయక్ అని కాలువ మీద పట్టుకున్నాడు. నన్ను పట్టుకొని అన్నాడు, సారు నువ్వు పోయినసారి కాలువ మీద తిరిగినప్పుడు నేను పట్టుకొని అడిగిన నీళ్ళు ఎప్పుడొస్తాయి, ఇస్తావా లేవా అని అడిగిన, కానీ నువ్వు నీళ్ళు ఇచ్చినావు, నేను 3 ఎకరాల వరి నాటేసినా అని ఆ కృష్ణానాయక్ నాతో నన్ను అడిగాను. 3 ఎకరాలు నాటేసినా అని చాలా సంతోషంగా చెప్పిండు ఆ కృష్ణానాయక్. ఆ చూస్తా ఉంటే మొత్తం పచ్చటి పొలాలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా 2 లక్షల ఎకరాలకు పైగా కల్వకుర్తి కింద పచ్చటి పొలాలు కనబడుతున్నాయి. అంటే ఇవాళ మన పాలమూరు జిల్లా, ఒకనాడు వలసల జిల్లా, ఈ ఒకవైపు మొత్తం పొలాలన్నీ కూడా పచ్చబడతా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అంతా పచ్చబడుతుంటే ఈ జిల్లా కాంగ్రెస్ నాయకుల కళ్ళు మాత్రం ఎర్రబడుతున్నాయి. ఎందుకు ఎర్రబడుతున్నాయి? ఏడ్చి కళ్ళు ఎర్రబడుతున్నాయి వాళ్ళకి. ఎందుకు ఏడుస్తున్నారు? 10 ఏళ్ళలో మేము చేయకపోతేవి, నిరంజన్ రెడ్డి గారు 45 రోజులలోనే నీళ్ళు తేవట్టే, ఆయనతో మాకు డిపాజిట్ వస్తుందో రాదో అని ఏడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఏడుపు డిపాజిట్ రాదని గెలుసుడు మాట ఇచ్చిపెట్టి వస్తాయా? ఏం చేసిందని వస్తాయి? మీరెప్పుడైనా నీళ్లు ఇస్తురా? కనీసం కలగంటిరా, పనిడిచిపెట్టు. ఇట్లా నీళ్లు వస్తాయనే కళ కూడా కాంగ్రెస్ వాళ్ళకు రాలే, కానీ ఆ కళను కూడా నిజం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బస్సు యాత్ర పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళదేమో బస్సు యాత్ర, అధికార యాత్ర, అధికార దాహంతో చేసే యాత్ర. మనదేంది? అభివృద్ధి యాత్ర. ఇవాళ ఈ తెచ్చుకున్న నీళ్లను మన రైతులకు చివరిదాకా ఇయ్యాలి. ప్రతి రైతుకు దక్కాలి, ప్రతి చెరువు నిండాలి. నిండైన చెరువులను చూసే ఒక జల విజయ యాత్ర మనం చేస్తున్నాం. వాళ్ళేమో అధికార దాహంతో చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైపోయిందంటే కనీసం వాళ్లకు సమస్యలు దొరకలేవు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోరాడుదాం, ఈ ప్రభుత్వాన్ని తిరుగుదామంటే సమస్యలు దొరకకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సమస్య అయిపోయింది. కరెంటు మంచిగా వస్తలేదని చెప్పుదామంటే 24 గంటల కరెంటు, మంచినీళ్లు దొరకలేవంటే మిషన్ భగీరథ కార్యక్రమం, పెన్షన్ ఇస్తలేరంటే వాళ్ళు 31 లక్షల మందికి ఇస్తే మనం 41 లక్షల మందికి 1000 రూపాయల పెన్షన్. చెప్పినవి చేసినాం, చెప్పని కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 116 రూపాయలు ఇస్తున్నాం. సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్టు తల్లి పిల్లను డెలివరీ చేసి 12,000 ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించుతున్నాం. ఏం చేయాలో అర్థమైతలేదు. కనీసం తిడదామంటే సమస్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి దొరకని పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సరే, ఆ పార్టీని మనం ఎంత మాట్లాడి తక్కువ మాట్లాడితే అంత మంచిది, ప్రజలే పట్టించుకుంటలేవు. ఇవాళ ఆ పార్టీ పరిస్థితి తమ ఉనికిని చాటుకునేటువంటి పరిస్థితే తప్ప నిజంగా ప్రజల కోసం వాళ్లకు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఈ నీళ్లు నిజానికి నేను 65 రోజుల కింద కొబ్బరికాయ కొట్టినా, కానీ ఆ సర్వే డిపిఆర్ అన్ని పూర్తయిన తర్వాత 45 రోజుల్లోనే పని పూర్తి చేసి ఇవాళ నీళ్లు విడుదల చేసినాం. ఈ సందర్భంగా మా మేఘారెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం. మేఘారెడ్డి గారికి మా ఇంజనీర్లు, మా చీఫ్ ఇంజనీర్ ఖగేందర్ గారు, మా ఇంజనీర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఇది నిజంగా రాత్రింబవళ్ళు. 450,000 క్యూబిక్ మీటర్ల పని, మొత్తం బండలే వచ్చినాయి, మట్టి కూడా లేదు. 450,000 క్యూబిక్ మీటర్ల పనిని రోజుకు 10,000 చొప్పున రాత్రింబవళ్ళు, పెద్ద పెద్ద బండలు వచ్చినా కూడా రాత్రింబవళ్ళు పనిచేసి 45 రోజుల్లో ఈ పని చేయడం అనేది నిజంగా ఒక రికార్డ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. 10 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేరు, కానీ 45 రోజుల్లో ఇవాళ మనం చేసుకోగలిగినాం. మరి అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు,
మాకు రిజర్వాయర్లు కావాలి, లిఫ్ట్లు కావాలి, చాలా విషయాలు, మిషన్ కాకతీయలో కొత్త చెరువు కావాలి అని చాలా విషయాలు మా నిరంజన్ అన్న చెప్పిండు. మాకు నిరంజన్ అన్న అంటే చాలా ప్రేమ. ఆయన మొదటి నుంచి ఉద్యమాల్లో పనిచేసిన మనిషి. తప్పకుండా మా నిరంజన్ అన్న కోరిన ప్రతి విషయాన్ని, అవకాశం ఉండే ప్రతి పనిని కూడా వనపర్తి ప్రజల కోసం చేసి పెడతాం. మాకు అయ్యో ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, ఈడ మేం గెలవలేదనే ఆలోచన మాకెప్పుడు లేదు. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎమ్మెల్యే కాంగ్రెస్ కావచ్చు, కానీ వనపర్తిలో ఉన్న ప్రజలు, తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు అన్నదే మా భావన తప్ప మనకు అటువంటి సోయి లేదు. అదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఏం చేద్దరు, అబ్బో ఎమ్మెల్యే లేడు, ఈడ శాంక్షన్ ఇయ్యద్దు, ఈడ నీళ్లు ఇయ్యద్దు, ఈడ రోడ్లు ఆగబట్టాలి, ఈడ పింఛన్లు ఆగబట్టాలన్నది కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన. కానీ మా నిరంజన్ అన్నది, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, పార్టీ ఏదైనా ప్రజలు మాత్రం తెలంగాణ బిడ్డలు, అక్కడ అభివృద్ధి జరగాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. గతంలో మేము ఉద్యమంలో ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల్లో ఉంటే అప్పుడు ఒక్క రోడ్డు కావాలంటే కూడా మా నియోజకవర్గాల్లో శాంక్షన్ చేయకపోదు, ఒక్క పని కూడా చేయకపోదురు. మీరు మా పార్టీ కాదు కదా అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉండేది. కానీ ఈ ప్రభుత్వం, రాష్ట్రమంతా కూడా అభివృద్ధి జరగాలి, బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే ఆ ఏ ఎమ్మెల్యే ఉన్నా పర్వాలేదు, ప్రతి నియోజకవర్గం ప్రతి మండలానికి అభివృద్ధి జరిగినప్పుడే అది బంగారు తెలంగాణ అవుతుందన్నది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 4 సంవత్సరాల్లో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికం చేసినాం. ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్ల కింద 602,000 ఎకరాలకి ఇలా ఆయకట్టు ఇచ్చాం. అదే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటే 50,000 ఎకరాలకు కూడా వాళ్ళు నీళ్లు ఇయ్యలే. కానీ ఈ 4 సంవత్సరాల్లో యుద్ధ ప్రాతిపదికన లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర పోయి మండుకున్నాం మేమందరం. మా లక్ష్మారెడ్డి మంత్రి గారు, మా జూపాలన్న గారు, నిరంజన్ రెడ్డి గారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, మర్రి జనార్దన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మేమందరం కూడా పోయి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ నల్ల బయట నుల్క మంచాలు వేసుకొని పండుకొని ఎంబడబడి పని చేపించినాం. మండు టెండర్లో కాలువలు ఎంబడి తిరిగినాం. మేమెప్పుడూ మంత్రులుగాను ఎమ్మెల్యేలుగా పనిచేయలే, మీ సేవకులుగా పనిచేసినాం, వెంటబడి పనిచేయించినాం. అందుకే ఇవాళ 600,000 ఎకరాలకు నీళ్లు ఇయ్యగలిగినాం. ముఖ్యమంత్రి గారు, ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, పాలమూరు జిల్లాకు నీళ్లు బారాలని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చింది. అందుకే ఈ సంవత్సరం 710 చెరువులు ఈ 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల కింద నింపాం. ఇది ఎప్పుడన్నా చరిత్రలో జరిగే పనా ఇది? ఇవాళ నెట్టంపాడులో 109 చెరువులు, భీమాలో 160 చెరువులు, కోయిల్ సాగర్ లో 25 చెరువులు, మన కల్వకుర్తి కింద 425 చెరువులు నింపడం జరిగింది. 425 చెరువులు నింపినాం. చెరువులు నింపడం అంటే, పోయినసారి నేను బుద్ధారంకి వచ్చిన మా నిరంజన్ అన్న తీసుకొస్తే దాన్ని రిజర్వాయర్ చేయాలి, పెద్దగా చేయాలని చూపించిండు. ఫిబ్రవరి నెలలో వచ్చిన, దీని కొబ్బరికాయ కొట్టడానికే వచ్చినాం అప్పుడు. అప్పుడు మాకు మత్తళ్ళు, మా బుద్ధారం చెరువు మత్తడి దుంకుతా ఉంటే చూసినాం ఫిబ్రవరి నెలలో. ఇవ అలుగు దుంకుతుండే, అలుగు దుంకుతున్న బుద్ధారం చెరువును చూసినప్పుడు ఎంతో సంతోషమైంది. ఆ చెరువు కట్ట మీద నాకు ఇట్లే ఒక రైతు కలిసిండు. ఆ రైతు పేరు తెనుగు రాములు. ఏం పేరయ్యా అంటే తెనుగు రాములు అన్నాడు. నేను అడిగిన రాములను, మీకేమైనా భూమి ఉందా రాములు గారు, ఏం చేస్తావు అని అడిగిన, ఉన్న సార్ 2 ఎకరాల భూమి ఉన్నది అన్నాడు. మరి నాట్లు వేసినవా అన్న, నీళ్ళు వచ్చినాయి కదా సార్, మొత్తం పొలాన్ని అచ్చుకట్టుకున్న 2 ఎకరాలు కూడా నాట్లు వేసినా అన్నాడు. ఎక్కడుంది నీ భూమి అంటే, ఓ అక్కడున్నా సార్, నువ్వు వచ్చినావంటే ఉరికొచ్చిన కట్ట మీదకి అన్నాడు. నేను మరి మొన్నటిదాకా ఏం చేసినావు రాములు అన్న, హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో అడ్డకూలీగా పనిచేసేటోడ్ని కేసీఆర్ సార్ వచ్చినాక కల్వకుర్తి పని చేపించిండు, మా బుద్ధారం చెరువుకు నీళ్లు వచ్చినాయి అంటే మళ్ళా నేను ఊళ్ళకు వాపసు వచ్చిన సారు అన్నాడు. మరి ఉంటావా రాములు పోతావా అన్న. రాములు ఒక్కటే మాట అన్నాడు, తడుముకోలే టక్కని అన్నాడు, నేనెందుకు పోతా సార్, నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు అన్నాడు. తెనుగు నేను అనుకున్నా చేపలు ఫుల్ ఎందుకు అన్నాడయా నేను అనుకున్నా. మళ్ళీ ఆలోచిస్తే అనిపించింది, తెనుగు రాములు కదా, అందులో చేపలలో కూడా పొత్తున్నట్టుంది చెరువులు అనుకున్నా. అంటే నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, చేపలు ఫుల్లు, ఇక నేనెందుకు పోతా హైదరాబాదు, నేను బుద్ధారములనే ఉంటా, ఏడాదికి 2 పంటలు పండిస్తా అన్నాడు తెనుగు రాములు. రేపు మా పెద్ద మందడి మండలం కూడా అట్లా కావాలన్నదే మా కోరిక.
తప్పకుండా జరుగుతుంది. అది జావాలి. రేపు పాలమూరు జిల్లా అంతా కూడా అట్లా జరగాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. మిత్రులారా, మరి ఈరోజు కల్వకుర్తి 25 టీఎంసీలు గత ప్రభుత్వం కేటాయిస్తే మనం 40 టీఎంసీలకు పెంచుకున్నాం. ఇంతకుముందు 340,000 ఎకరాలుంటే ఇప్పుడు 424,000 ఎకరాలు చేసినాం. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 27 టీఎంసీల నీళ్లను కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద మనం వాడుకున్నాం. అంటే ఇన్ని నీళ్లు ఇలా మనం తీసుకున్నామంటే తెలంగాణ రావడం వల్ల సాధ్యమైంది తప్ప లేకపోతే ఈ నీళ్లు వచ్చేది కాదు. ఏది ఏమైనా ఇదే ప్రాతిపదికన మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేపిస్తాం. యుద్ధ ప్రాతిపదికన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ తో పాటు తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేసి